హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. వెల్కమ్ టు మై నెక్స్ట్ బ్లాగ్. ఏంటి సడన్ గా ఫుడ్ దగ్గరికి వచ్చి బ్లాగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదండి నేను ఫుడ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తానని. సో ఇప్పుడు మనం ఉదయపూర్ లో ఉన్న చేతక్ సర్కిల్ పక్కన ఉన్న ద ఎగ్ వరల్డ్ దగ్గర ఉన్నాం. సో ఇదైతే చాలా 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 ఫేమస్ జాయింట్ అనమాట. చాలా మంది చాలా సార్లు నాకు సజెస్ట్ చేశారు ఉదయపూర్ వచ్చినప్పుడు మటుకు కంపల్సరీ ఎగ్ తో రెసిపీస్ ఉంటే ట్రై చేయమని. నేనైతే ఇవాళ ఇక్కడికి వచ్చాను, వీళ్ళ మెనూ చూస్తే నేనైతే షాక్ అయిపోయానండి. ఎందుకంటే చాలా చాలా ఎక్సలెంట్ మెనూ అయితే ప్రిపేర్ చేశారనమాట. సో మెనూ అయితే ఇది. టైమింగ్స్ బారా సాడే గ్యారా బారా కి నుంచి ఖుల్ జాతా ఓ రాత్ కో పెహలే తో హమ్ గ్యారా బజే కర్తే థే గ్యారా సాడే గ్యారా తక్. అబ్ యాక్చువల్లీ లాక్ డౌన్ కే హిసాబ్ సే హమ్ లోగ్ 10 బజే బంద్ కర్ దేతే హై. ఆప్కా నామ్? మేరా నామ్ జయ కుమార్ వలేచా హై. సో చెప్పారు కదా టైమింగ్స్ అది. సో ఆ టైమింగ్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి పార్టిసిపేటెడ్ ఇన్ మాస్టర్ చెఫ్ జయ కుమార్. నేనైతే ఇప్పుడు తండూరి ఆమ్లెట్ ని టేస్ట్ చేయడానికి వచ్చాను అనమాట ఇక్కడ. వీళ్ళు నాకు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను, ఏం తినమంటారు అంటే తండూరి ఆమ్లెట్ తినండి అని చెప్పారు. అండ్ షూటింగ్కి మటుకు హాఫ్ చేయడానికే పర్మిషన్ ఇచ్చారనమాట. మొత్తం రెసిపీ అయితే బయటకు వెళ్ళకూడదు అని చెప్పారు. మీరైతే ఇప్పుడు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. సో మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, తండూరి ఆమ్లెట్. హమ్నే జబ్ హమ్ లోగ్ ప్లేన్ జబ్ అండే ఆమ్లెట్ బనాతే థే హమ్ లోగ్ తో శురువాత్ జబ్ హమ్ లోగోనే కీ కుచ్ నయా కర్నే కే లియే తో హమ్ లోగోనే పెహలే హీ బీచ్ మేనే బౌల్ అండే కీ బోటీ జబ్ బనాయీ తో లోగ్ మతలబ్ కేహతే థే యార్ అండా బౌల్ హమ్ కచ్చే అండే కీ బోటీ బనతీ కి బౌల్ అండే కీ బోటీ కిస్ ప్రకార సే కైసే బనతీ హై ఔర్ ఆజ్ పూరే హిందుస్తాన్ మే బౌల్ అండే కీ జితనీ ఇతనీ క్వాంటిటీ బుర్జీ బనా కోయి నీ బనా పా. तो शुरुआत हमने यहाँ से की है, इसको मतलब बॉयल एग स्पेशल बोटी, इसका नाम रखा हमने मेनू में शेफ स्पेशल बॉयल एग बुर्जी. सो जय कुमार का रेंज एपरेंट है वालू बॉयल एग तो बुर्जी जैसा रहता. सो अदे रेसिपी ने इपड़ चेस्तुन्नारु रो एंड वीलू स्टार्ट चेसाक चाला मंदी स्टार्ट चेसारु एंड इट्स इंडिया फेमस अयिंदनि चेप्तुन्नारु. టేస్ట్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంది, సూపర్బ్ ఉంది. ఉదయపూర్ వచ్చినప్పుడు మటుకు కంపల్సరీ ఇక్కడికి అయితే వచ్చి ఒక విజిట్ అయితే వేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. సో గుమగుమలాడే బాయిల్డ్ ఎగ్ బుర్జి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అసలు ఇలాంటి రెసిపీలు ఎలా కనబడతారో తెలీదు. ఇదైతే టేస్ట్ చేసి ఇది కూడా ఎలాగుందో చెప్తాను. అండ్ దీంతో పాటు మనకి బ్రెడ్ ఇచ్చారు. బ్రెడ్ నైతే లైట్ గా బాయిల్ చేశారు. సో బ్రెడ్ తో తినమని చెప్పారు అనమాట ఇది. సో ఐమ్ టేస్టింగ్ ఇట్. స్వర్గం అదిరిపోయింది, నో వర్డ్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫుడ్ ఇది. అసలు మన సైడ్ అయితే దొరకదు. నాకు తెలిసి ఇది బ్రెడ్తో ఇచ్చారు, అదే మనం రోటీతో తిన్నా కూడా అదిరిపోతుంది. అదే ఇంకా అన్నంలో కలుపుకున్నా మనకు తెలిసిందే కదండి, మనకి అన్నంతో కలుపుకుంటే ఆ రుచే వేరు. సో వీలైతే ఇక్కడి నుంచి పార్సల్ తీసుకెళ్ళి రైస్ ఆర్డర్ పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో గైస్ టేస్ట్ అయితే అవసరం ఉందన్నమాట. నేను సూపర్ 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 హై రికమెండ్ చేస్తాను. ఉదయపూర్ వచ్చినప్పుడు మటుకు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ అలాగే ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చేతక్ సర్కిల్ ద ఎగ్ వరల్డ్ ఉదయపూర్.